బేతాళ కథలు, నరక భయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పడుతున్న ఈ శ్రమకు ఫలితంగా నరకప్రాప్తి కలుగుతుందేమో ఆలోచించి చూసుకున్నావా? మానవులకు నరక భయాన్ని మించిన భయం లేదు కదా. అది నిరూపించటానికి నీకొక కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు సింహల ద్వీపంలో సింహ విక్రముడనే గజదొంగ ఉండేవాడు. వాడు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇతరుల సొత్తు దోచి ధనికుడై సుఖజీవనం గడపసాగాడు. అటువంటి వాడికి వార్ధక్యం సమీపించింది. అప్పుడు వాడికొక చింత పట్టుకున్నది. ఈ లోకంలో అయితే నేను తప్పించుకున్నాను, కానీ చనిపోయాక నాకు నరకం తప్పదు. ఈ జన్మలో కొంచెమైనా పుణ్యం చెయ్యని నన్ను నరకం నుంచి ఏ దేవుడు కాపాడగలడు? దేవుళ్లకు దిక్పాలకులైన దేవతలు భక్తులుగా ఉంటారు. అందుచేత శివుడు గాని విష్ణువు గాని దేవతలను కాదని నా మొర ఆలకించరు. భూలోకవాసులు అందరి పాపపుణ్యాలు లెక్కలు వేసే చిత్రగుప్తుడే నాకేదైనా సహాయం చెయ్యాలి. ఈ విధంగా అనుకుని సింహ విక్రముడు నిత్యం భక్తి శ్రద్ధలతో చిత్రగుప్తుణ్ణి అర్చించసాగాడు. చిత్రగుప్తుడి ప్రీత్యర్థం బ్రాహ్మణ సంతర్పణలు చేయటం ఆరంభించాడు. భోజనం చేసిన బ్రాహ్మణులకు చిత్రగుప్తుడి అనుగ్రహం కలుగుగాక అని తనను దీవించమనేవాడు. ఒకనాడు చిత్రగుప్తుడే బ్రాహ్మణ వేషం ధరించి సింహ విక్రముడి ఇంటికి అతిథిగా వచ్చాడు. దొంగ ఆయనకు చక్కగా అతిథి సత్కారాలు జరిపి భోజనం పెట్టి గొప్పగా దక్షిణ ఇచ్చి, నన్ను చిత్రగుప్తుడు అనుగ్రహించాలని ఆశీర్వదించండి అని దొంగ కోరాడు. అందుకు చిత్రగుప్తుడు వాడితో, ఇదేమి ఆశీర్వచనం? శివకేశవులను కూడా విడిచి చిత్రగుప్తుణ్ణి ఆరాధిస్తున్నావేమిటి అని చిత్రగుప్తుడు అన్నాడు. అదంతా మీకెందుకు? నాకు చిత్రగుప్తుడి అనుగ్రహం తప్ప మరే దేవత అనుగ్రహము అవసరం లేదు అని దొంగ అన్నాడు. ఆ మాటలకు చిత్రగుప్తుడు సంతోషించి తన నిజరూపంలో దొంగవాడికి ప్రత్యక్షమై, నీ భక్తికి మెచ్చాను, నీకేం కావాలో చెప్పు అని చిత్రగుప్తుడన్నాడు. సింహ విక్రముడు పరమానంద భరితుడై, స్వామి, నాకు చావు రాకుండా ఉపాయం చెప్పండి అని అన్నాడు. అందుకు చిత్రగుప్తుడు, అది అసాధ్యమైన సంగతి, అయినా నీకొక ఉపాయం చెబుతాను. ఒకప్పుడు శ్వేతముని ప్రాణాలు తీయటానికి యముడు రాగా శివుడు ఆగ్రహించి యముణ్ణి కాల్చి భస్మం చేశాడు. శివుడు తర్వాత యముణ్ణి తిరిగి బతికిస్తూ శ్వేతముని ఉండే చోట ఏ ప్రాణిని అంటవద్దని ఆజ్ఞాపించాడు. సముద్రం అవతల తరంగనీ నది అవతలి ఒడ్డున శ్వేతముని ఆశ్రమం నిర్మించుకొని ఉంటున్నాడు. ఆ తపోవనంలో యముడు గాని యమకింకరులు గాని రారు. నిన్నక్కడికి తీసుకువెళ్తాను, నీవు మాత్రం ఏ పరిస్థితుల్లోనూ ఆ నది దాటి ఇవతల ఒడ్డుకు రాకు అని చిత్రగుప్తుడు చెప్పి సింహ విక్రముణ్ణి తరంగనీ నది అవతలి ఒడ్డున శ్వేతముని ఆశ్రమంలో వదిలి అదృశ్యమయ్యాడు. కొంతకాలం గడిచాక యముడు దొంగవాడి ప్రాణాలు తీసుకుపోవటానికి తరంగనీ నది ఇవతలి ఒడ్డుకు చేరాడు. యముడు నది దాటి అవతలి ఒడ్డుకు పోవటానికి లేదు గనక తన మాయ ప్రభావంతో ఒక దివ్య స్త్రీని సృష్టించి శ్వేతముని ఆశ్రమానికి పంపాడు. ఆ స్త్రీని చూసి దొంగ మోహితుడై ఆమెతో కొంతకాలం గడిపాడు. ఆ తర్వాత ఆమె తన వాళ్లను చూడటానికి నది దాటి వెళ్ళి మళ్లీ వస్తానని బయలుదేరింది. దొంగవాడు ఆమెను నది ఒడ్డు దాకా సాగనంపి ఆమె నది దాటటం చూస్తూ అక్కడే నిలబడ్డాడు. సగం నది దాటి ఆమె ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్నట్టు నటిస్తూ, అయ్యో మునిగిపోతున్నాను, కాపాడు, అలా చూస్తూ నిలబడిపోతావేం, రక్షించు అని కేకలు పెట్టింది. ఆ కేక వింటూనే దొంగ నదిలోకి దూకి ఆమె పోతున్న దిక్కుగా ఈదటం ప్రారంభించాడు. అతను ఆమెను చేరుకునేసరికి ఆమె అవతలి ఒడ్డు చేరనే చేరింది. దొంగ అవతల ఒడ్డున కాలు పెట్టగానే యముడు దొంగ మెడకు పాశం తగిలించి తన లోకానికి తీసుకుపోయాడు. ఈ విధంగా సింహవిక్రముడు చావు తప్పించుకోలేకపోయాడు. అయినప్పటికీ చిత్రగుప్తుడు వాడికి మరొక సలహా రహస్యంగా చెప్పాడు. యముడు నిన్ను ముందు స్వర్గం అనుభవిస్తావా,
నరకం అనుభవిస్తావా అని అడుగుతాడు. స్వర్గమే అనుభవిస్తానని చెప్పు, నిన్ను స్వర్గానికి పంపుతారు. అక్కడ నీవు స్వర్గ సుఖాలు అనుభవిస్తూ కూర్చోక నీ పాపమంతా పరిహారమయ్యేదాకా తపస్సు చెయ్యి అని చిత్రగుప్తుడు సింహవిక్రముడితో అన్నాడు. సింహవిక్రముడు అలాగే చేస్తానన్నాడు. తర్వాత యమధర్మరాజు చిత్రగుప్తుణ్ణి పిలిచి, ఈ దొంగకు పుణ్యఫలమేమైనా ఉన్నదా అని అడిగాడు. ఉన్నది దేవా, ఇతను బ్రాహ్మణ సంతర్పణలు చేసి ఒక దేవతా దినం పాటు స్వర్గంలో ఉండే పుణ్యం సంపాదించాడు అని చిత్రగుప్తుడన్నాడు. తర్వాత యముడు దొంగతో, ఏమోయ్, నీకు ముందు స్వర్గం కావాలా నరకం కావాలా అని యముడు దొంగని అడిగాడు. దేవా, నేను ముందు స్వర్గానికే పోతాను అని దొంగ అన్నాడు. సింహవిక్రముణ్ణి స్వర్గానికి పంపారు. వాడక్కడ సుఖాలు అనుభవించే ఉద్దేశం పెట్టుకోక శివుణ్ణి గురించి తీవ్రమైన తపస్సు చేసి తన పాపాలన్నిటినీ భస్మం చేసుకున్నాడు. అతడికి స్వర్గవాసం పూర్తి కాగానే అతన్ని నరకానికి తీసుకుపోవటానికి వచ్చిన యమకింకరులు అతన్ని చూడటానికి కూడా శక్తి చాలక వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. సింహ విక్రముడు శ్వేతముని ఆశ్రమంలో ఉండగా యముడు పంపిన మాయాస్త్రీ వ్యామోహంలో పడనట్టయితే చావును జయించి ఉండేవాడు. ఘోర తపస్సు చేయవలసిన అవసరం ఉండేది కాదు కదా. క్షుద్రమైన స్త్రీ సుఖం కోసం ఒక దివ్యమైన దినం పాటు స్వర్గభోగాలు లేకుండా ఆ దొంగ ఎందుకు చేసుకున్నాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, సుఖభ్రాంతే నరకభయానికి మూలకారణం. ఈ విషయంలో హీన సుఖాలు ఉత్తమ సుఖాలు అన్న వ్యత్యాసం ఏమీ లేదు. సింహ విక్రముడు శ్వేతముని ఆశ్రమంలో ఉంటూ మాయాస్త్రీ భ్రాంతిలో ప్రాణం మీదకి తెచ్చుకొని నరకానికి దగ్గర పడ్డాడు. అలాంటి భ్రాంతే అతనికి స్వర్గసుఖాల మీద కూడా ఉండినట్టయితే తప్పక నరకప్రాప్తి పొంది ఉండేవాడే. సుఖభ్రాంతి పోయిన క్షణంలో అతనికి నరక భయం కూడా పోయింది అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.